స్లైడ్ పెట్టండి సార్ ఇదే సార్ ఇదే సార్ ఇదే ఓకే సార్ ఓకే సార్ సో ఏమని చెప్తున్నామ్మా ఇక్కడ సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది ఎప్పుడు ఒక మెటల్ ఆక్సైడ్ తో యాసిడ్ అనేది కంబైన్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ లో ఏంటి ఇవన్నీ కూడా మెటల్ ఆక్సైడ్స్ Na2O అంటే ఏంటి సోడియం అనేది ఒక మెటల్ సో అది ఆక్సైడ్ మెటల్ ఆక్సైడ్ అన్నమాట ఈ మెటల్ ఆక్సైడ్ దేంతో రియాక్ట్ అయింది అంటే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయింది రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అయింది ఇక్కడ చూడండి 2NaCl NaCl అంటే ఏం చెప్పుకున్నాం సాల్ట్ అని చెప్పుకున్నాం సో అదన్నమాట ఇక్కడ ఈ 3 ఈక్వేషన్స్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మెటల్ ఇవన్నీ కూడా మెటల్ ఆక్సైడ్స్ ఏవేవి Na2O అనుంది కదా అది నెక్స్ట్ MgO Mg అంటే మెగ్నీషియం ఆక్సైడ్ నెక్స్ట్ కాపర్ ఆక్సైడ్ సో ఇవన్నీ మెటల్ ఆక్సైడ్స్ ఈ మెటల్ ఆక్సైడ్స్ అన్ని కూడా యాసిడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అయిందమ్మా మనకు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ సాల్ట్ ప్లస్ వాటర్ H2O అనేది ఫామ్ అయింది సో ఇప్పుడు ఏం చెప్తాము ఈ మెటల్ ఆక్సైడ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి బేసిక్ ఇన్ నేచర్ అంతే కదా అవి బేస్ అయితేనే కదా యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు మనకు సాల్ట్ ఫామ్ అయ్యేది న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఫార్ములాని ఒకసారి రిమైండ్ చేసుకోండి గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు ఇక్కడ యాసిడ్ తో మెటల్ ఆక్సైడ్ అనేది రియాక్ట్ అవుతుంది ఆ రెండు రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అయింది సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది యాక్చువల్ గా జనరల్ ఫార్ములా ఏంటి బేస్ తో యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ ప్లస్ వాటర్ అనేది మనకు వస్తుంది ఇక్కడ ఏంటి మనం తీసుకున్నది మెటల్ ఆక్సైడ్ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి ఏం ఫామ్ అయింది సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది అంటే ఏంటి ఈ మెటల్ ఆక్సైడ్ అనేది ఒక బేస్ అని చెప్తాం ఎట్లా చెప్తున్నాము మనకి ప్రోడక్ట్స్ ఏమొచ్చినాయి చూడండి సాల్ట్ ప్లస్ వాటర్ కదా ఆ ప్రోడక్ట్స్ ఎట్లా ఎందుకు ఫామ్ అవుతాయి అంటే యాసిడ్ అనేది బేస్ తో రియాక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ ప్రోడక్ట్స్ అంటే సాల్ట్ ప్లస్ వాటర్ అనేది మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నాం ఈ మెటల్ ఆక్సైడ్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే బేస్ ఇన్ నేచర్ అని చెప్తాం అనమాట దోజ్ ఆర్ బేసెస్ అని చెప్తాం ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో ఇంతకు ముందు చూపించిన స్లైడ్ లో బేస్ కాపర్ ఆక్సైడ్ అనేది బేస్ అని ఇండికేట్ చేసినాం కదా సేమ్ అలా అనమాట నెక్స్ట్ ఏంటి రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్ సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాము రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ ఆక్సైడ్ నేర్చుకున్నాం రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్ ఆక్సైడ్ నేర్చుకున్నాం ఇప్పుడు ఏంటి రియాక్షన్ ఆఫ్ బేస్ బేసెస్ కూడా నాన్ మెటల్ ఆక్సైడ్స్ తో ఎలా రియాక్ట్ అవుతాయి అని చెప్పి నేర్చుకుంటాం సో ఏంటి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి నేను చదువుతున్నా నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్ ఇన్ నేచర్ సో ఏంటి అసిడిక్ ఇన్ నేచర్ యాసిడ్ లాగా బిహేవ్ చేస్తాయి అన్నమాట దస్ దే విల్ రియాక్ట్ విత్ బేసెస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ దే డు నాట్ రియాక్ట్ విత్ యాసిడ్స్ సో ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఏముంది కాల్షియం హైడ్రాక్సైడ్ దట్ ఈస్ కాల్డ్ లైమ్ వాటర్ అని చెప్పుకున్నాం సో అది కాల్షియం హైడ్రాక్సైడ్ CO2 తో కంబైన్ అయినప్పుడు ఏం ఫామ్ అయింది ఇందాక లాస్ట్ యాక్టివిటీలో చెప్పుకున్నాం కదా లైమ్ వాటర్ ని మిల్కీగా మారుస్తుంది అని చెప్పేటప్పుడు ఈ ఈక్వేషన్ ని చెప్పుకున్నాం ఇక్కడ ఏంటి కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక సొల్యూషన్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటాం నాన్ మెటాలిక్ ఇక్కడ కాల్షియం అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ప్లస్ బేస్ బేస్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఒక నాన్ మెటల్ సాల్ట్ ఇక్కడ CaCO3 ఉంది కదా అది ఒక నాన్ మెటల్ సాల్ట్ అనమాట ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది ఇక్కడ CaCO3 అనేది నాన్ మెటాలిక్ సాల్ట్ అన్నాం సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది కదా ఎప్పుడు ఫామ్ అయింది నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అనేది బేస్ తో రియాక్ట్ అయినప్పుడు మనకి సాల్ట్ నాన్ మెటాలిక్ సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది సో ఇక్కడ తీసుకున్న మనం CaOH2 అని ఉంది కదా CaOH2 అని ఉంది కదా సో దట్ ఈస్ ఏంటి అంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఆ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే యాసిడ్ లాగా బిహేవ్ చేస్తుంది అందుకే కదా అది యాసిడ్ అయినప్పుడు ఒక బేస్ తో రియాక్ట్ అవుతుంది అది బేస్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమైంది సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది అనమాట సో అది రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అని చెప్పుకుంటాం అనమాట సో సో అది
నెక్స్ట్ మీకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే వాట్ డు యాసిడ్స్ హ్యావ్ ఇన్ కామన్ అని చెప్తాం. పేజ్ నెంబర్ 26 లో ఉంటుంది. యాసిడ్స్ లో కామన్ గా ఏముంటాయి అని చెప్పి మనం స్టార్టింగ్ క్లాస్ లో డెఫినేషన్ ఆఫ్ యాసిడ్స్ నేర్చుకున్నాం కదా. డెఫినేషన్ ఆఫ్ యాసిడ్స్ లో ఏంటి, అసలు యాసిడ్ కి డెఫినేషన్ ఏంటి అంటే, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఏ సబ్స్టాన్స్ విచ్ రిలీజెస్ హైడ్రోజన్ అయాన్స్, హెచ్ ప్లస్ అయాన్స్. హెచ్ ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి ఎక్కడ అంటే, ఆక్వియస్ సొల్యూషన్ లో హైడ్రోజన్ అయాన్స్ ని రిలీజ్ చేసే సబ్స్టాన్సెస్ ని మనము యాసిడ్స్ అంటున్నాం. అది డెఫినేషన్ ఆఫ్ యాసిడ్. నెక్స్ట్ బేస్ యొక్క డెఫినేషన్ ఏంటి, హైడ్రాక్సైడ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ని రిలీజ్ చేసే సబ్స్టాన్సెస్ ని ఏమంటున్నాం అంటే బేస్ అని చెప్పుకున్నాం. సో అంటే ఏంటి, ఇక్కడ యాసిడ్స్ అనేటివి హైడ్రోజన్ అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి అంటున్నాం. కాబట్టి ఏమున్నట్టు, యాసిడ్స్ లో హైడ్రోజన్ అయాన్స్ ఉన్నట్లు. ఇప్పుడు బేసెస్ అనేవి ఓహెచ్ మైనస్ అంటే హైడ్రాక్సైడ్ అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి ఆక్వియస్ సొల్యూషన్ లో అని చెప్పుకున్నాం డెఫినేషన్. అంటే ఏమున్నట్టు, బేసెస్ లో ఏమేమి ఉన్నట్టు, హైడ్రాక్సైడ్ అయాన్స్ ఉన్నట్టు. సో ఏంటి కామన్ గా యాసిడ్స్ లో ఏముంటాయి అని చెప్పి నేర్చుకుంటాం అనమాట. ఇంకొకటి ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ చెప్పేటప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్పున్నా, దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి, దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి చెప్పిన సార్. ఒకసారి థర్డ్ స్లైడ్ పెట్టండి సార్, థర్డ్ స్లైడ్. ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ చెప్పినప్పుడు అవి టేస్ట్ చేయడానికి ఎలా ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అని చెప్పేటప్పుడు మీకు యాసిడ్స్ ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ క్లాస్ లో చెప్పున్నా, యాసిడ్స్ హ్యావ్ సోర్ ఇన్ టేస్ట్. సెకండ్ పాయింట్ చూడండి, యాసిడ్స్ డిజాల్వ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ సొల్యూషన్స్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, విచ్ కండ్యూస్ ఎలక్ట్రిసిటీ. అంటే ఏంటి, యాసిడ్స్ తమ గుండా ఎలక్ట్రిసిటీని ఫ్లో చేసుకుంటాయి అన్నమాట, ఫ్లో అలో చేస్తాయి అన్నమాట. అంటే ఎలక్ట్రిసిటీ, వాటి ద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వడానికి అవి గుడ్ కండక్టర్స్ గా బిహేవ్ చేస్తాయి. దే ఆర్ ద యాసిడ్స్ ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గుడ్ కండక్టర్స్ అని ఎలా అంటామంటే, ఎనీ సబ్స్టెన్స్ దట్ ప్రొడ్యూస్ అయాన్స్, ఒక సబ్స్టెన్స్ అనేది ఏ సబ్స్టెన్స్ అయితే అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ సబ్స్టెన్సెస్ అనేటివి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా బిహేవ్ చేస్తాయి, యాక్ట్ చేస్తాయి అని చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, యాసిడ్స్ అనేవి అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అంటే అయాన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఏ అయాన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి యాసిడ్స్ అనేవి, హైడ్రోజన్ అయాన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి అనుకున్నాం. సో అక్కడ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేసిన ప్రతి సబ్స్టెన్స్ కూడా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తుంది. సో యాసిడ్స్ కూడా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఏంటి, ఈ యాసిడ్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది అని చెప్పి చెప్తాం అనమాట. దానికి సంబంధించి ఒక యాక్టివిటీ ఇచ్చినారు మీకు, ఎలా ఎక్కడ అంటే పేజ్ నెంబర్ 27 లో యాక్టివిటీ 7 ఉంటుంది. సార్ స్లైడ్ పెట్టండి సార్, 30 40నా, అదే 40 స్లైడ్ పెట్టండి, 39 or 40 ఉంటుంది. ఓకే సార్, ఓకే. సో ఇక్కడ చూడండి, మీకు ఒక యాక్టివిటీ ఇచ్చినారు. ఆ యాక్టివిటీ కోసం అంటే ఏం ప్రూవ్ చేయాలి ఈ యాక్టివిటీ ద్వారా అంటే, యాసిడ్స్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకున్నాం కదా, ఎలా బిహేవ్ చేస్తాయి, అసలు యాసిడ్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ఎట్లా ఫ్లో అవుతుంది అనే దానికి ఈ యాక్టివిటీ చేస్తాం అనమాట. దీనికోసం మనం ఏం తీసుకుంటామంటే, ఫస్ట్ గ్లూకోజ్ అనేది తీసుకుంటాము, ఆల్కహాల్. గ్లూకోజ్ అంటే తెలుసు కదా, మనం ఎనర్జీ కోసం తీసుకుంటాం. సో అది, సో 3 solutions 4 solutions మనం తీసుకుంటాం. ఏంటేంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి గ్లూకోజ్, తర్వాత ఆల్కహాల్, తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో 4 solutions మనం తీసుకున్నాం. గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటంటే, కెమికల్ ఫార్ములా C6H12O6. మీరు ఒకవేళ నోట్స్ రాసుకునే వాళ్ళే అయితే రాసుకోండి కావాలంటే. సో గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే C6H12O6. నెక్స్ట్ ఆల్కహాల్ ఫార్ములా ఏంటి, కెమికల్ ఫార్ములా, ఐఎమ్ టెలింగ్ కెమికల్ ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆల్కహాల్ ఏంటి అంటే C2H5OH. అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కి ఫార్ములా ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ, HCl. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నామని చెప్తున్నా, సల్ఫ్యూరిక్ యాసిడ్ కెమికల్ ఫార్ములా ఏంటి, H2SO4. ఇక్కడ చూడండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటివి, దోస్ ఆర్ యాసిడ్స్. ఇవేంటి, ఇంకొక 2 solutions ఉన్నాయి కదా, గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ అనేది, దే ఆర్ నాట్ యాసిడ్స్, అవి యాసిడ్స్ కాదు, దే ఆర్ కాంపౌండ్స్. కాంపౌండ్స్ అంటే ఏంటి, మీరు 9th class లో నేర్చుకుంటారు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనే చాప్టర్ లో,
ఎలిమెంట్స్ అంటే ఏంటి, మిక్చర్స్ అంటే ఏంటి, కాంపౌండ్స్ అంటే ఏంటి అని నేర్చుకుంటారు. కాంపౌండ్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి అంటే, ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ ఈచ్ అదర్ టు ఫామ్ ఏ కాంపౌండ్. డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ అనేటివి కంబైన్ అవ్వడం వల్ల కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, గ్లూకోజ్ అనేది, గ్లూకోజ్ అనే వాటికి ఫార్ములా ఏం చెప్పినా, కెమికల్ ఫార్ములా C6H12O6 అని చెప్పినా కదా. ఇక్కడ H12 అంటే ఏంటి, H అంటే ఏంటి హైడ్రోజన్, O అంటే ఏంటి ఆక్సిజన్. అంటే దోస్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ తెలుసు కదా మీకు పీరియాడిక్ టేబుల్లో, అదనమాట. సో హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంట్, ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్, ఇక్కడ కార్బన్ ఉంది C6 అన్నాం, C6 అనేది కూడా ఒక ఎలిమెంట్. సో ఇక్కడ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ C6 ఉంది, H12 ఉంది, O6 ఉంది. ఈ 3 అనేది డిఫరెంట్ ఎలిమెంట్స్ కదా. సో ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ లోని ఆటమ్స్ అన్ని కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడినదే గ్లూకోజ్ అంటాం. సో గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్స్ ఆ రెండు అనేది యాసిడ్స్ కాదు, దోస్ ఆర్ కాంపౌండ్స్. కాంపౌండ్స్ డెఫినేషన్ ఏంటి అంటే, ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. అంటే ఏంటి, ఇక్కడ సి అనేది ఒక ఎలిమెంట్, హెచ్ అనేది ఒక ఎలిమెంట్, ఓ అనేది ఒక ఎలిమెంట్, కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్, దోస్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కదా. వాటిల్లో ఉన్న ఆటమ్స్ అన్ని కంబైన్ అవ్వడం వల్ల ఏర్పడినదే గ్లూకోజ్ అంటాం. సో దట్ ఈస్ కాంపౌండ్, నాట్ అన్ యాసిడ్ అంటాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడ బీకర్ ఉంది కదా, ఒక బీకర్ కనిపిస్తుంది కదా మీకు. అందులో ఏం తీసుకున్నాము అంటే డైల్యూట్ హెచ్సిఎల్ సొల్యూషన్. ఇక్కడ లేబులింగ్ చూడండి ఒకసారి, పార్ట్స్ చూడండి. సో డైల్యూట్ హెచ్సిఎల్ సొల్యూషన్ తీసుకున్నాం, అందులో ఏం పెట్టినామంటే గ్రాఫైట్ రాడ్స్. ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉన్నాయి కదా రెండు, దోస్ ఆర్ 2 గ్రాఫైట్ రాడ్స్. సో వాటికి ఏం చేసినాము అంటే కనెక్టింగ్ వైర్స్ తీసుకున్నాం. కనెక్టింగ్ వైర్స్ తీసుకొని ఒక గ్రాఫైట్ రాడ్ వచ్చేసి ఇక్కడ ఏసీ ప్లగ్ అని ఉంది కదా, ఏసీ ప్లగ్ ఇక్కడ చూడండి, సెకండ్ రెడ్ కలర్ వైర్ కి మధ్యలో ఏం చేసినాం, ఒక బల్బ్ ని కనెక్ట్ చేసినాం. ఆ బల్బ్ నుంచి ఆ వైర్ ని కూడా ప్లగ్ కి కనెక్ట్ చేసినాం అనమాట. సో ఇక్కడ 2 వైర్స్ అనేటివి ప్లగ్ లో పెట్టేసినాం, ఇక్కడ మధ్యలో ఏం పెట్టినాం, బల్బ్ అనేది పెట్టాం. సో ఇది, దీస్ ఆర్ ద కనెక్షన్స్, కనెక్షన్స్ ఇచ్చుకున్నాం. ఇక్కడ చూడండి, సర్క్యూట్ అనేది కంప్లీట్ అయింది కదా, ఎక్కడ కూడా మనం వదిలేయలేదు ఆ వైర్స్ ని, ఆ వైర్స్ అన్ని కూడా కనెక్ట్ చేసేసి ప్లగ్ లో పెట్టేసినాం రెండు. సో ఇక్కడ చూడండి, డైల్యూట్ హెచ్సిఎల్ సొల్యూషన్ లో గ్రాఫైట్ రాడ్స్ ని డిప్ చేసినాం. ఆ గ్రాఫైట్ రాడ్స్ కి కనెక్ట్ చేసినాం ఎండ్స్, ఫ్రీ ఎండ్స్ అనేటివి గ్రాఫైట్ రాడ్స్ కి కనెక్ట్ చేసినాం, 2 కనెక్టింగ్ వైర్స్ చేసినప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, వెనెవర్ ఈ డైల్యూట్ సొల్యూషన్ ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కనెక్షన్ మొత్తం ఇచ్చేసినాం, అంటే ఎక్కడ కూడా ఫ్రీ ఎండ్స్ అనేటివి వదిలేదు, ఎండ్స్ అనేటివి ఎక్కడ వదిలేదు కాబట్టి అక్కడ మనం ప్లగ్ ఆన్ చేయగానే ఏమవుతుంది అంటే బల్బ్ అనేది వెలుగుతుంది. ఎందుకు వెలుగుతుంది, మనం తీసుకున్నది ఏంటి ఇక్కడ సొల్యూషన్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ సొల్యూషన్. వాట్ ఈస్ దట్, దట్ ఈస్ అన్ యాసిడ్, యాసిడ్ కాబట్టి ఏంటి దానికి ఉండే ప్రాపర్టీ ఏంటి, దట్ ఈస్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. యాసిడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని నేర్చుకున్నాం ఎక్కడ, ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ లో. కాబట్టి ఏంటి, ఇక్కడ చూడండి, ఈ గ్రాఫైట్, ఈ కనెక్టింగ్ వైర్ ఉంది కదా గ్రాఫైట్ రాడ్ కి, బ్లూ కలర్ వైర్ ఉంది కదా, ఇక్కడ రెడ్ కలర్ వైర్. సో ఈ గ్రాఫైట్ రాడ్స్ ని మనము డైల్యూట్ హైడ్రోక్లోరిక్ సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు ఈ ఇక్కడ ఈ దీంట్లో ఉంది కదా ఈ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ సొల్యూషన్ లో ఏమైతుంది అంటే అయాన్స్ అనేటివి డిసోసియేట్ అయిపోతాయి. అంటే ఏంటి, H+ అయాన్స్ గాను Cl- అయాన్స్ గాను డిసోసియేట్ అయిపోతాయి, విడిపోతాయి ఒకదానికొకటి, రిలీజ్ అయిపోతాయి. అంటే ఏంటి, అక్కడ అయాన్స్ అనేటివి ప్రొడ్యూస్ అయినాయి అంతే కదా, రిలీజ్ అయినాయి అయాన్స్ అనేటివి. రిలీజ్ అయినప్పుడు అది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఒక గుడ్ కండక్టర్ గా యాక్ట్ చేస్తుంది అనమాట. మనము గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనే దగ్గర ఒక డెఫినేషన్ చెప్పినా ఇందాక, ఎనీ సబ్స్టెన్స్ దట్ ప్రొడ్యూస్ అయాన్స్ ఈస్ కాల్డ్ ఏ గుడ్ కండక్టర్ అని చెప్పినా. సో అయాన్స్ ని ప్రొడ్యూస్ చేసే ఏ సబ్స్టెన్స్ అయినా కూడా గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా ప్రవర్తిస్తుంది, బిహేవ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమైతుంది, హైడ్రోక్లోరిక్ సొల్యూషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ 2 అయాన్స్ గా విడిపోతుంది, H+ అయాన్స్ గాను Cl- అయాన్స్ గాను విడిపోయినప్పుడు అది ఎలా అక్కడ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేసింది అంటే ఆటోమేటిక్ గా ఇట్ ఈస్ ఏ గుడ్ కండక్టర్ అనే కదా మనకి అర్థం. సో దట్ ఈస్ అనమాట. మీరు 9th క్లాస్ 8th క్లాస్ లో ఒక చాప్టర్ ఉంది మీకు, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్ అని చెప్పి, మీరు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనేది నేర్చుకుంటారు 9th క్లాస్ లో. అక్కడ ఏంటి, కాపర్ రాడ్స్, జింక్ రాడ్స్ ఏదో సంథింగ్ తీసుకుంటాం, తీసుకున్నప్పుడు ఏంటి అక్కడ ఎలక్ట్రోడ్స్ అని
ఎలక్ట్రోలైట్ అని నేర్చుకుంటారు. ఒకసారి కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రివైండ్ చేయండి, ఆ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ 8th టెక్స్ట్ బుక్ మీతో ఉంటే రివైండ్ చేయండి. సో ఇక్కడ తీసుకున్న ఈ సొల్యూషన్ లో ఏంటి, అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి కదా, అక్కడ అయాన్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల దాని లోపల కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. దేని లోపల, ఈ సొల్యూషన్ ఉంది కదా, ఈ సొల్యూషన్ లోపల కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అయ్యి ఈ గ్రాఫైట్ రాడ్ కి కనెక్ట్ చేసిన వైర్స్ ఉన్నాయి కదా, బ్లూ కలర్ వైర్ అండ్ రెడ్ కలర్ వైర్, ఆ వైర్స్ లో నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అయ్యి మనకి ఏమవుతుంది ఇక్కడ బల్బ్ అనేది వెలుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఏం చెప్తాము, ఇక్కడ మనం తీసుకున్న ఈ 2 గ్రాఫైట్ రాడ్స్ ఉన్నాయి కదా, వాటినే మనము ఎలక్ట్రోడ్స్ అంటాం. ఎలక్ట్రోడ్స్ ఎందుకు ఎలక్ట్రోడ్స్ అంటున్నాము, దాంట్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి వాటిని ఎలక్ట్రోడ్స్ అంటాం. ఇక్కడ తీసుకున్నాం కదా సొల్యూషన్, ఏం సొల్యూషన్ తీసుకున్నాము, హెచ్సిఎల్ సొల్యూషన్. సో ఆ సొల్యూషన్ నే ఏమంటాము అంటే ఎలక్ట్రోలైట్ అంటాం, ఎలక్ట్రోలైట్ అంటాం. ఎందుకు ఎలక్ట్రోలైట్ అంటున్నాం, ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది కదా దాని లోపల, సో అందుకే దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. అర్థమైందా? సో ఇది ఇప్పుడు మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ ని తీసుకుంటాం, దేని ప్లేస్ లో, హెచ్సిఎల్ ప్లేస్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ని తీసుకున్నా కూడా సేమ్. ఎందుకు, బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇక్కడ బల్బ్ అనేది మనం పైన ఉంది కదా, ఆ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఎందుకు గ్లో అవుతుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఒక యాసిడ్ కదా, యాసిడ్స్ అంటే ఏంటి, దే ప్రొడ్యూస్ అయాన్స్, అయాన్స్ అనేటివి ప్రొడ్యూస్ చేసే ప్రతిదీ కూడా గుడ్ కండక్టర్స్ అని చెప్పుకున్నాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కూడా ఒక యాసిడే కాబట్టి ఇక్కడ బల్బ్ అనేది వెలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా అదర్ 2 సొల్యూషన్స్ ఉన్నాయి, ఏంటంటే గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ తీసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఈ హైడ్రోక్లోరిక్ సొల్యూషన్ బదులు మనం గ్లూకోజ్ ని తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ బల్బ్ అనేది గ్లో అవ్వదు, బల్బ్ అనేది గ్లో అవ్వదు. ఎందుకు గ్లో అవ్వదు అంటే గ్లూకోజ్ అనేది యాసిడ్ కాదు కదా, ఇందాక నేను చెప్పినట్టు గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ అనేది యాసిడ్స్ కాదు, దే ఆర్ కాంపౌండ్స్, అంటే దే కెనాట్ ప్రొడ్యూస్ అయాన్స్, అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయవు ఏది, గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్. కాబట్టి అక్కడ బల్బ్ అనేది గ్లో అవ్వదు. బల్బ్ అనేది గ్లో అవ్వలేదు అంటే కరెంట్ అనేది పాస్ అవ్వలేదు, ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వలేదు. దేని ద్వారా, ఈ సొల్యూషన్ ద్వారా, అంతే కదా, సొల్యూషన్ ద్వారా కరెంట్ అనేది పాస్ అవ్వలేదు కాబట్టి మనకి బల్బ్ అనేది గ్లో అవ్వలేదు. బల్బ్ గ్లో అవ్వలేదు అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వలేదు అని చెప్తాం. సో దే ఆర్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వాట్ ఆర్ దే, గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్, అదనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫైనల్ గా మనం కంక్లూడ్ చేసేది ఏంటి అంటే, అయాన్స్ ని ప్రొడ్యూస్ చేసే ప్రతి సబ్స్టెన్స్ కూడా గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎనీ సబ్స్టెన్స్ దట్ ప్రొడ్యూసెస్ అయాన్స్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో ఏంటి ఆ గుడ్ కండక్టర్స్ అంటే, ఆల్ యాసిడ్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్, వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్. సో ఇక్కడ ఏంటి, అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్నాం. సో ఇక్కడ హెచ్ ప్లస్ అయాన్స్ ప్లస్ సిఎల్ మైనస్ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేసింది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే. ఈ హెచ్ ప్లస్ అయాన్స్ ని అంటే ఏంటి, దాన్నే ఏమంటాం, పాజిటివ్ అయాన్ అంటాం. స్టార్టింగ్ క్లాస్ లో నేను చెప్పిన దాన్నే పాజిటివ్ అయాన్ అని నెగటివ్ అయాన్ అని ఉంటాయి అని చెప్పి. సో ఈ పాజిటివ్ అయాన్ నే మనం ఏమంటాం అంటే క్యాటయాన్ అంటాం. క్యాటయాన్ మీకు పేజ్ నెంబర్ 27 లో ఉంది, సెకండ్ పారాగ్రాఫ్ లో డయాగ్రామ్ పక్కనే ఉంటది. ద పాజిటివ్ అయాన్ దట్ ఈస్ కాల్డ్ క్యాటయాన్ అంటాం దాన్ని. క్యాటయాన్ ప్రజెంట్ ఇన్ హెచ్సిఎల్ సొల్యూషన్, ఆ హెచ్సిఎల్ సొల్యూషన్ లో హెచ్ ప్లస్ అనే పాజిటివ్ అయాన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్లనే ఈ బల్బ్ అనేది గ్లో అయింది, ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అయింది, అందువల్లనే బల్బ్ అనేది గ్లో అయింది అనేది మనం కంక్లూడ్ చేస్తాం అనమాట. సో సేమ్ ఇది యాసిడ్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ బేసెస్, బేసెస్ కేసు లో ఏమైతుంది అంటే బేసెస్ కూడా అంతే, బేసెస్ ఆల్సో గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ తీసుకున్న సొల్యూషన్ ఉంది కదా, ఈ యాసిడ్ సొల్యూషన్ బదులు బేస్ సొల్యూషన్ తీసుకుంటాం. బేస్ సొల్యూషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి, సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, దీస్ ఆర్ ఆల్ ద బేస్ సొల్యూషన్స్ కదా. సో ఆ బేస్ సొల్యూషన్స్ ని మనం ఇందులో వేసినప్పుడు ఏమవుతుంది అంటే సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఎందుకు, బేసెస్ ఆల్సో అక్కడ ఏంటి, అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అవి కూడా. బట్ విచ్ టైప్ ఆఫ్ అయాన్స్, హైడ్రాక్సైడ్ అయాన్స్, ఓహెచ్ మైనస్ అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏంటి, బేసెస్ అనేది కాబట్టి. అంటే అక్కడ కూడా ఏం జరుగుతుంది, అయాన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతున్నాయి, అయాన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి దే ఆర్ ద గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బల్బ్ అనేది వెలుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్, అదనమాట. సో నెక్స్ట్ ఏముంది అంటే,
సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్ చూడండి అమ్మా ఇక్కడ చూడండి అసిడిక్ అండ్ బేసిక్ సొల్యూషన్స్ ఇన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎందుకు యాసిడ్స్ బేసెస్ అనేటివి ఎలక్ట్రిసిటీని ఫ్లో చేసుకుంటున్నాయి దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఎందుకు అవి గుడ్ కండక్టర్స్ గా బిహేవ్ చేస్తున్నాయి అంటే దే ప్రొడ్యూస్ బికాస్ దే ప్రొడ్యూస్ హైడ్రోజన్ అయాన్స్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ హైడ్రోజన్ అయాన్స్ యాసిడ్స్ లో అయితే హైడ్రోజన్ అయాన్స్ బేసెస్ లో అయితే హైడ్రాక్సైడ్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి అలా ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది అని చెప్తాం సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సో అది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ అన్నమాట సో ఇక్కడ మీరు గుర్తు ఇందాక యాక్టివిటీలో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు గ్లూకోజ్ ఆల్కహాల్ మనము వేసినప్పుడు ఎందుకు బల్బు గ్లో అవ్వలేదు ఎలక్ట్రిసిటీ అనేది ఎందుకు ఫ్లో అవ్వలేదు అంటే గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ ఆర్ నాట్ యాసిడ్స్ దే ఆర్ నాట్ యాసిడ్స్ దే ఆర్ కాంపౌండ్స్ అనేది గుర్తు పెట్టుకోవాలి ఇంకొకటి మనకి ఇక్కడ రిలీజ్ అయిన యాసిడ్స్ లో అయితే విచ్ అయాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అని చెప్తాము హైడ్రోజన్ అయాన్స్ హెచ్ ప్లస్ అయాన్స్ దాన్నే పాజిటివ్ అయాన్ అని లేదంటే క్యాటయాన్ అని అంటాం అనమాట ఆ అయాన్స్ రిలీజ్ అవ్వడం వల్లనే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది అని చెప్తాం అనమాట సో నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ ఆక్వియస్ సొల్యూషన్ అని ఒక క్వశ్చన్ ఇచ్చినారు ఏంటి అంటే మనము యాసిడ్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్తున్నానంటే ఆక్వియస్ సొల్యూషన్ లో హెచ్ ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేసే ప్రతి సబ్స్టెన్స్ ని యాసిడ్ అంటాం అని చెప్పి ఒకసారి నేను రిపీట్ చేస్తా ఆ డెఫినేషన్ ఏ సబ్స్టెన్స్ విచ్ రిలీజెస్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇన్ అన్ ఆక్వియస్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ అన్ యాసిడ్ అని చెప్పుకున్నాం ఆక్వియస్ సొల్యూషన్ అంటే ఏంటి వాటర్ అని చెప్పుకున్నాం అక్కడే డెఫినేషన్ లో సో ఈ యాసిడ్స్ అనేటివి వాటర్ లో ఉన్నప్పుడు మాత్రమే అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయా వాటర్ లో లేనప్పుడు కూడా ప్రొడ్యూస్ చేస్తాయా అనేది ఒక క్వశ్చన్ అన్నమాట ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము ఫస్ట్ క్లాస్ లో చెప్పినా మీకు డెఫినేషన్ దగ్గర చెప్పినప్పుడు వాటర్ లో ఉన్న వాటర్ లో హెచ్ ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేసేటివన్నీ యాసిడ్స్ అని చెప్పుకున్నాం ఓహెచ్ మైనస్ అయాన్స్ ని రిలీజ్ చేసేటివన్నీ బేసెస్ అని చెప్పుకున్నాం ఎందులో వాటర్ లో సో వాటర్ లో మాత్రమే అయాన్స్ ని రిలీజ్ చేస్తాయా యాసిడ్స్ వాటర్ లేనప్పుడు రిలీజ్ చేయవా అనేది ఒక క్వశ్చన్ అనమాట దానికి సంబంధించి ఒక యాక్టివిటీ ఇచ్చినారు దానికి పేజ్ నెంబర్ 28 లో ఉంటది ఇఫ్ యూ హ్యావ్ టెక్స్ట్ బుక్స్ ప్లీజ్ ఫాలో యాక్టివిటీ 8 లో ఏం తీసుకున్నాము అంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్స్ లేకపోతే స్లైడ్ వైపు చూడండి ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం ఇట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టెస్ట్ ట్యూబ్ దాంట్లో ఏం చేస్తున్నామంటే సోడియం క్లోరైడ్ తీసుకున్నాం ఫస్ట్ సోడియం క్లోరైడ్ అంటే ఏంటి ఎన్ఏసిఎల్ ఎన్ఏసిఎల్ అంటే సాల్ట్ మనం యూజ్ చేసే సాల్ట్ ఆ సోడియం క్లోరైడ్ ఎంత తీసుకున్నామంటే 1 గ్రామ్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ని తీసుకున్నాం దేంట్లో టెస్ట్ ట్యూబ్ లో డ్రైగా ఉండే టెస్ట్ ట్యూబ్ లో అంటే తడి లేకుండా ఉండే టెస్ట్ ట్యూబ్ లో సోడియం క్లోరైడ్ ని తీసుకున్నాం అందులోకి ఏం యాడ్ చేస్తున్నామంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఇట్ హాస్ వెరీ పవర్ఫుల్ అంటే హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే హైడ్రోజన్ అయాన్స్ యొక్క కౌంట్ అనేది ఎక్కువ ఉండే వాటిని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ అంటాం అనమాట సో ఇక్కడ ఈ సోడియం క్లోరైడ్ కి ఏం యాడ్ చేస్తున్నామంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని యాడ్ చేస్తున్నాం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాటిలో నుంచి ఒక పొగలు వస్తాయి పొగలు లాంటివి అంటే ఒక గ్యాస్ అనేది అందులోంచి బయటికి వస్తుంది అనమాట అది అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ ఆ సొల్యూషన్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఉన్న టెస్ట్ ట్యూబ్ లో ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారు సోడియం క్లోరైడ్ అనేది కింద లేబులింగ్ చూడండి ఒకసారి పార్ట్స్ చూడండి సోడియం క్లోరైడ్ ఉంది కదా పైన నుంచి కొనికల్ ఫ్లాస్క్ కంటైనింగ్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ ఎన్ఏసిఎల్ లోకి కాన్సన్ట్రేటెడ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ని వేసినారు వేసిన తర్వాత నెక్స్ట్ పక్కనున్న టెస్ట్ ట్యూబ్ చూడండి ఒకసారి దాన్ని ఏం చేస్తున్నారు వేసేసి దాన్ని క్లోజ్ చేస్తున్నారు ఆ టెస్ట్ ట్యూబ్ ని విత్ బై యూజింగ్ కార్క్ రబ్బర్ కార్క్ తో క్లోజ్ చేసేసినారు క్లోజ్ చేసిన తర్వాత అందులో నుంచి ఒక డెలివరీ ట్యూబ్ ని పాస్ చేస్తున్నారు పాస్ చేస్తే అక్కడ లోపల ఉన్న రియాక్షన్ ఏం జరుగుతుంది అక్కడ పొగలు వచ్చేస్తున్నాయి చూడండి ఒకసారి టెస్ట్ ట్యూబ్ లోపల మీరు గమనిస్తే పొగలు లాగా వస్తున్నాయి అంటే ఒక గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుంది ఎప్పుడు సోడియం క్లోరైడ్ తో కాన్సన్ట్రేటెడ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అనేది
రియాక్ట్ అయినప్పుడు పొగలు వచ్చేస్తున్నాయి, గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా తీసుకొస్తున్నాం, బయటికి తీసుకొని వస్తున్నాం. సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి సార్ ఒకసారి. ఇది కాదు సార్, ముందుదే పెట్టండి, 42 పెట్టండి. సో అక్కడ ఏమైతుంది అంటే, ఇప్పుడు ఏంటి, ముందుది పెట్టండి సార్, 42 పెట్టండి. అప్పుడు అక్కడ లోపల నుంచి ఆ టెస్ట్ ట్యూబ్ లో నుంచి ఒక గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఏం ఏం గ్యాస్ అంటే అది హైడ్రోక్లోరిక్ గ్యాస్ అనమాట, హెచ్సిఎల్ గ్యాస్. హెచ్సిఎల్ గ్యాస్ అని మనం ఎలా చెప్తాం కన్ఫర్మ్ గా, మనకు తెలియదు కదా ఏం గ్యాస్. ఆ పొగని మనం కనిపెట్టలేం కదా, ఏం 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 గ్యాస్ అది ఎవాల్వ్ అవుతుంది అని చెప్పి. సో దానికోసం మనం ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది చేస్తాం. ఎలా చేస్తాము అంటే, మీకు ఇండికేటర్స్ చెప్పే దగ్గర చెప్పిన ఏంటి, యాసిడ్స్ అన్ని కూడా లిట్మస్ పేపర్ అనేది వన్ ఆఫ్ ద న్యాచురల్ ఇండికేటర్ అని చెప్పి చెప్పినాం కదా. యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయి, బ్లూ లిట్మస్ పేపర్ ని రెడ్ లిట్మస్ గా, రెడ్ కలర్ గా మారుస్తాయి అని చెప్పి చెప్పుకున్నాం. అదే బేసిస్ అయితే రెడ్ లిట్మస్ పేపర్ ని బ్లూ కలర్ గా మారుస్తాయి అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వెనవర్ వి కంబైన్ సోడియం క్లోరైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 దెన్ HCl గ్యాస్ ఈస్ ఎవాల్వ్డ్. హౌ వీ కెన్ కన్ఫర్మ్ దట్, ఎలా దాన్ని కన్ఫర్మ్ చేస్తాము, అక్కడ మనకి ఎవాల్వ్ అయిన గ్యాస్ హెచ్సిఎల్ గ్యాసే అని ఎలా కన్ఫర్మ్ చేస్తాము అంటే, అక్కడ మనకి బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ గా మారిపోతుంది. ఎప్పుడు ఎప్పుడు మారిపోతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఈ బ్లూ లిట్మస్ పేపర్ తడిగా లేకుండా మామూలుగా డ్రైగా ఉన్నప్పుడు, డ్రైగా ఉన్న బ్లూ లిట్మస్ పేపర్ ని దాని దగ్గర అంటే ఆ డెలివరీ ట్యూబ్ ఉంది కదా, డెలివరీ ట్యూబ్ ద్వారా మీకు గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ డెలివరీ ట్యూబ్ దగ్గర పెడితే మీరు డ్రైగా అంటే తడిగా లేకుండా డ్రైగా ఉన్న బ్లూ లిట్మస్ పేపర్ ని డెలివరీ ట్యూబ్ మొదట్లో అంటే స్టార్టింగ్ పాయింట్ లో పెడితే మీకు ఆ బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ గా మారదు. ఎందుకంటే మీరు తీసుకున్నది ఏంటి, డ్రై బ్లూ లిట్మస్ పేపర్ కాబట్టి ఎందుకు అది బ్లూ రెడ్ కలర్ గా మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, వెట్ గా ఉండే అంటే తడిగా ఉండే బ్లూ లిట్మస్ పేపర్ ని తీసుకొని ఆ ఎండ్ దగ్గర అంటే ఆ హెచ్సిఎల్ గ్యాస్ డెలివరీ ట్యూబ్ ద్వారా వస్తుంది కదా, ఆ ఎండ్ దగ్గర పెట్టినాం అనుకోండి, ఆ తడిగా ఉండే బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్ గా మారిపోతుంది. ఆ తడిగా ఉండడం అంటే ఏంటి, వాటర్ లో డిప్ చేసి ఉంటాం మనం, తడి ఎట్లా వస్తుంది, వాటర్ లో డిప్ చేయడం వల్లనే కదా వస్తుంది. అంటే ఏంటి, అక్కడ వాటర్ అనేది ఉంది, ఎక్కడ ఉంది, బ్లూ లిట్మస్ పేపర్ లో వాటర్ అనేది ఉంది. కాబట్టి ఏంటి, ఆ వాటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది అంటే హెచ్ ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, యాక్చువల్ గా చూడండి, డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ ఆక్వియస్ సొల్యూషన్. అంటే ఆక్వియస్ సొల్యూషన్ అంటే ఏం చెప్పుకున్నాం, వాటర్ అని చెప్పుకున్నాం, వాటర్ లో మాత్రమే అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయా యాసిడ్స్ అనేది ఒక క్వశ్చన్. అంటే ఎస్, వాటర్ లో ఉన్నప్పుడు మాత్రమే యాసిడ్స్ అనేటివి అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, వాటర్ లేనప్పుడు అయాన్స్ ని ప్రొడ్యూస్ చెయ్యవు. ఎట్లా చెప్తాము అంటే, దానికి రిలేటెడ్ గా చేసిన యాక్టివిటీని ఇందాక మనం చేసిన యాక్టివిటీ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మీరు డ్రైగా ఉండే అంటే తడి లేకుండా ఉండే బ్లూ లిట్మస్ పేపర్ ని ఆ డెలివరీ ట్యూబ్ అంచుల దగ్గర పెడితే ఏమైతుంది అంటే, ఆ బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ గా మారదు. ఎందుకు, అది డ్రైగా ఉంది కదా, బ్లూ లిట్మస్ పేపర్ డ్రైగా ఉంది అంటే ఏంటి, వాటర్ లేవు అక్కడ, దెర్ ఈస్ నో ప్రెసెన్స్ ఆఫ్ వాటర్, కాబట్టి ఆ బ్లూ కలర్ ది రెడ్ గా మారిపోదు. అదే ఒకవేళ మీరు తడిగా ఉండే బ్లూ లిట్మస్ పేపర్ ని ఆ అంచుల దగ్గర పెట్టినారనుకోండి, ఎక్కడ డెలివరీ ట్యూబ్ దగ్గర పెట్టినారనుకోండి, ఏమైతుంది, ఆ బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ గా మారిపోతుంది. ఎందుకు, తడిగా ఉంది కదా, తడిగా ఉంది అంటే ఏంటి, దెర్ ఈస్ ఎ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్, వాటర్ అక్కడ ఉంది కాబట్టి మనకి ఆ బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ గా మారిపోయింది. అంటే ఏంటి, అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి, ఆ అయాన్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్లనే కలర్ చేంజింగ్ అనేది వచ్చింది అనమాట. సో దట్ ఈస్ ద యాక్టివిటీ. ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటమ్మా చూడండి, డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ ఆక్వియస్ సొల్యూషన్ అంటే ఎస్, ఓన్లీ ఇన్ ఆక్వియస్ సొల్యూషన్ లో మాత్రమే అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి.
ఇప్పుడు ఒకవేళ ఇదే ఎక్స్పెరిమెంట్ ని మనము వర్షాకాలంలో, వర్షాకాలంలో అంటే మనకి ఏంటి బాగా ఎండ ఉండదు, ఎండ ఉండకుండా బాగా తడి తడిగా ఉంటది కదా రూమ్ అట్మాస్ఫియర్ అంతా. అలా ఉన్నప్పుడు ఇలా చేయకూడదు. ఎందుకు అంటే మన సరౌండింగ్స్ అన్ని తడిగా ఉంటాయి కదా, అప్పుడు కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా వస్తాయన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే, అలా హ్యూమిడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే, ఒక గార్డ్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. గార్డ్ ట్యూబ్, GUARD, టెక్స్ట్ బుక్ లో ఉంది మీకు, ఇదే పేజ్ నంబర్ 28 లో ఈ ఫిగర్ కింద ఉంది చూడండి, గార్డ్ ట్యూబ్ అని. ఆ గార్డ్ ట్యూబ్ ఏం చేస్తుంది అంటే, దాంట్లో ఏముంటది అంటే కాల్షియం క్లోరైడ్ ఉంటుంది. ఆ గార్డ్ ట్యూబ్ లో కాల్షియం క్లోరైడ్ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ డెలివరీ ట్యూబ్ యూజ్ చేసినాం కదా, ఈ డెలివరీ ట్యూబ్ బదులు గార్డ్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తాం. ఆ గార్డ్ ట్యూబ్ ఏం చేస్తుంది అంటే, దాంట్లో ఏముంటది, కాల్షియం క్లోరైడ్ ఉంటుంది కదా, ఆ కాల్షియం క్లోరైడ్ ఈ ట్యూబ్ మొత్తాన్ని డ్రైగా చేసేస్తుంది. అంటే ఒకవేళ ఆ ట్యూబ్ లో, ఆ పైప్ లో ఏమన్నా తడిగా ఉంటే ఆ తడి మొత్తాన్ని ఆరిపోజేస్తుంది. ఎందుకు అంటే దాంట్లో కాల్షియం క్లోరైడ్ ఉంది కదా. కాల్షియం క్లోరైడ్ కుండే ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటి, దానికి ఉండే గుణం ఏంటి అంటే, ఆ తడి మొత్తాన్ని పీల్ చేస్తుంది, తడి మొత్తాన్ని ఆరిపోజేస్తుంది, డ్రైగా అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఎప్పుడు ఆ గార్డ్ ట్యూబ్ యూజ్ చేస్తాము, మనకి వాతావరణం అనేది చల్లగా ఉన్నప్పుడు, లేదంటే వర్షాకాలంలో ఒకవేళ మనం ఇలాంటి ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే, ఇక్కడ డెలివరీ ట్యూబ్ బదులు మనము గార్డ్ ట్యూబ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు గార్డ్ ట్యూబే యూజ్ చేస్తున్నాము అంటే, ఒకవేళ ఆ ట్యూబ్ లో ఏమన్నా తడిగా ఉంటే మనకి, ఇప్పుడు ఆ తడి వల్ల కూడా మనకి ఏమవచ్చు, ఫాల్స్ స్టేట్మెంట్ అనేది రావచ్చు, బ్లూ లిట్మస్ అనేది రెడ్ గా మారిపోవచ్చు. అంటే ఏంటి, ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది అక్కడ. కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి, యాక్చువల్ గా డ్రైగా ఉండే ట్యూబే తీసుకోవాలి. కాబట్టి ఆ డ్రైగా ఉండే ట్యూబ్ నే ఏమంటున్నాం అంటే, గార్డ్ ట్యూబ్ అంటాం. ఆ గార్డ్ ట్యూబ్ ని, ట్యూబ్ కి ఎలా ఆ డ్రైనెస్ వస్తుంది అంటే, బికాస్ ఆఫ్ దెర్ ఈస్ ఎ ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం క్లోరైడ్. కాల్షియం క్లోరైడ్ అనేది ఆ గార్డ్ ట్యూబ్ లో ఉండడం వల్ల ఆ ట్యూబ్ అనేది డ్రై అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్. సార్ చెప్పండి సార్. అన్మ్యూట్ చేయండి సార్. మా అర్థమైందా క్లాస్? అర్థమైంది మేడం. అర్థమైంది మేడం. ఏం చెప్పుకున్నామా? ఒకసారి 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 నేను మాట్లాడతాను వినండి. లాస్ట్ క్లాస్ లో మీకు ఇండికేటర్స్ గురించి చెప్పినా కదా, దానికి సంబంధించి యాక్టివిటీస్ చేసి చూడమని యాక్టివిటీస్ చేసి, టర్మరిక్ పేపర్ ని మీరు ప్రిపేర్ చేసి యాసిడ్స్ ని, బేసిస్ ని టెస్ట్ చేయండి అని చెప్పి చెప్పిన. హౌ మెనీ ఆఫ్ యూ టెస్ట్ ద యాసిడ్స్? ఎంత మంది చేస్తున్నారు? టేబుల్ కూడా ఫిల్ చేయమని చెప్పి, టేబుల్ కూడా ఫిల్ చేయమని చెప్తున్నాం మీకు. చేస్తున్నారు? టేబుల్ ఫిల్ చేస్తున్నారా? Yes madam. Okay amma. చేసాం మేడం. ఏం నేర్చుకున్నాము, యాసిడ్స్ కార్బోనేట్స్ రియాక్ట్ అయినాయి కదా, అప్పుడు ఏం ఏం గ్యాస్ ఎవాల్వ్ అయిందమ్మా? కరెంట్, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జామ్ కాదు లెసన్. Yes yes కార్బన్ డైఆక్సైడ్. వెరీ గుడ్. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎవాల్వ్ అయింది కదా. నెక్స్ట్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జనరల్ ఫార్ములా చెప్పినా ఒకటి. సాల్ట్ ప్లస్ H2. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్ అని నేర్చుకున్నాం. మెటల్ ఆక్సైడ్స్, మెటల్ ఆక్సైడ్స్ తో యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ మేడం. సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయింది. సో అప్పుడు ఏంటి, మెటల్ ఆక్సైడ్ అనేది ఎలా బిహేవ్ చేస్తున్నట్టు,
బేస్ గా ఎందుకు అక్కడ యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ వాటర్ ఫామ్ అయింది కాబట్టి అది బేస్ గా బేస్ నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ బేస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్ అన్నాం కదా సో ఫామ్ అయింది ఇక్కడ నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది ఏంటి నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది ఏంటి నాన్ మెటల్ ఆక్సైడ్ బేస్ తో రియాక్ట్ అయింది కాబట్టి ఆ నాన్ మెటల్ ఆక్సైడ్ అనేది ఏంటి యాసిడిక్ ఇన్ నేచర్ అని చెప్పుకున్నాం అవునా సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి కండక్ట్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వడం అంటే ఏంటి యాసిడ్స్ అనేటివి గుడ్ కండక్టర్స్ గా బిహేవ్ చేస్తాయి అని చెప్తున్నాం కదా ఇప్పుడు చూడండి మనం తీసుకున్న సొల్యూషన్స్ లో గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ మనం వేసినప్పుడు బల్బ్ అనేది గ్లో అవ్వలేదు వై అక్కడ ఏం అయాన్స్ రిలీజ్ అయినాయమ్మా హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో వెరీ గుడ్ హైడ్రోజన్ అయాన్స్ అనేటివి రిలీజ్ అయినాయి ఆ హైడ్రోజన్ వాటిని ఏమంటున్నాం హెచ్ ప్లస్ ఏమంటున్నాం పాజిటివ్ అయాన్ లేదా పాజిటివ్ అయాన్ లేదా క్యాట్ అయాన్ అంటున్నాం సో అప్పుడు ఏం కన్క్లూడ్ చేస్తాము యాసిడ్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ అని కన్క్లూజన్ ఇచ్చేసినాం సో వాట్ అబౌట్ బేసెస్ బేసెస్ కూడా ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయా వినిపిస్తుంది సార్ చెప్పండి సార్ పిల్లలకి హోంవర్క్ హోంవర్క్ సార్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఏం యాక్టివిటీ నేర్చుకున్నాము యాసిడ్స్ యాసిడ్స్ అనేటివి వాటర్ లో మాత్రమే అయాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయా లేదంటే వాటర్ లేకుండా మీకు టెక్స్ట్ బుక్ వెనక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయమ్మా ఒకసారి చూసి విన్న క్లాస్ ప్రకారం మీరు వాటికి ఫిల్ చేయండి టెక్స్ట్ బుక్ లాస్ట్ ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్స్ లేకపోతే నేను ఇవి స్నాప్ తీసి పంపిస్తాను మీ సార్ని అడిగి ఫార్వర్డ్ చేయించుకోండి సరేనా దట్ ఈస్ ద హోంవర్క్ టుడేస్ హోంవర్క్ నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి సార్ కి పెడతాలేండి సార్ వాట్సాప్ లో క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి సార్ కి పెడతాను మీరు పిల్లలకి పెట్టండి సార్ ఈ రోజు హోంవర్క్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మాకు